తొమ్మిదో తరగతి తెలుగు వాచకం తొమ్మిదో పాఠం కోరస్ కవి సలంధ్ర లక్ష్మీనారాయణ ఈయన రాసిన చావుగీతం అనే కవితా సంపుటి నుండి ఈ పాఠ్యాంశం గ్రహించడమైంది సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద విద్యార్థికి ఒక అవగాహన కలిగి ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటట్లు చేయడం ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది వచన కవిత్వం చందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం చెప్పేది వచనం అయినా అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవితగా రాణిస్తుంది ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది వచన కవితలు వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి ఆంగ్ల సాహిత్యంలో దీన్ని ప్రీవర్స్ అంటారు ఆ ఆంగ్ల సాహిత్య ప్రభావంతోనే తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం ఆవిర్భవించింది పేరుకు వచన కవిత్వమే అయినా వచనాన్ని పచనం చేస్తేనే అది కవిత్వంగా రాణిస్తుంది కవి సలంధ్ర లక్ష్మీనారాయణ జనవరి పన్నెండు ఒకవై తొమ్మిది వందల యాభై ఆరులో నిజామాబాద్ పట్టణంలో జన్మించారు చిన్నతనం నుండే హేతువాద దృష్టిని అభ్యుదయ దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు ఈయన వేడి గాలి అనే కవితా సంపుటిని వెలువరించారు ఇది ఈయన తొలి కవితా సంపుటి ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఇతను చావు గీతం అనే కవితా సంపుటిని రచించారు ఇది సాహిత్య రంగంలో గొప్ప సంచలనాన్ని సృష్టించింది దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే కవితలతో సలంధ్ర దళిత మేనిఫెస్టో అనే కవిత ప్రధానమైంది అబ్బిదే దృక్పథంతో సామాజిక చింతనతో సలంధ్ర లక్ష్మీనారాయణ తన కవితా రచనని కొనసాగించారు ఈయన సెప్టెంబర్ పదిహేడు ఒకవై తొమ్మిది వందల ఎనభై ఆరులో కనుమూసారు వాస్తవాలు కఠినంగా ఉంటాయి సమాజం కొత్త పోకడలను తొందరగా స్వాగతించదు అయినా వాటిని గురించి పదే పదే చెబుతూ ఆచరిస్తూ ఉంటే ఎన్నో ప్రయత్నాల తర్వాత గుర్తించి ఆ తర్వాత అనుసరిస్తుంది కూడా ఈ నిజం తెలిసిన కవి సలంధ్ర తన పాటకు సమాజం కోరస్ అవుతుందని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నాడు ఆ వైనాన్ని ఈ కోరస్ కవితలో విందాం నేను భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు నేను పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే వీళ్ళు కోప్పడుతారు నేను ప్రవాహానికి నిచ్చలతకి రూపం కల్పిస్తే వీళ్ళు ససే మీర ఒప్పుకోరు నేను ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే వీళ్ళే అపార్థం చేసుకుంటారు నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు నాకు తెలుసు నేను మీ ముఖాలు చూసుకొండంటూ ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగులగొట్టేస్తారు నేను గొంతెత్తి ఒంటరిగానే పాట పాడినా మాట్లాడినా నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు నేను ఒంటరిగా ఆలోచనలలో ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే నన్ను పిరికి వెదవనని మూర్ఖున్నని చూపుడు వేళ్ళతో చంపేస్తారు అయినా నాకు తెలుసు రేపు వీళ్ళే నా పాటకి కోరస్ అందుకుంటారు నాకు భయం లేదు నేను నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను నేను నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను సమాజంలోని అసమానతల్ని తొలగించాల్సిన అవసరం ఉంది సమాజంలోని వివక్ష నశించాల్సిన ఉంది సమాజం కొత్త ధోరణులను వాస్తవాలను అంత తొందరగా అంగీకరించదు ఆ విషయాన్ని గురించే కవి సలంధ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పలు విధాలుగా తన ప్రశ్నలను సందేహాలను కోరస్ కవితలో లేవనెత్తుతారు భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉన్నా వాటికున్న సహజ సంబంధాన్ని గుర్తించాలి పూలకున్న సౌకుమార్యాన్ని ముళ్ళకున్న కాఠిన్యాన్ని గ్రహించాలి నీటి ప్రవాహంలోని చైతన్యానికి నీటి స్తబ్దతకు గల తేడాను అర్థం చేసుకోవాలి ఏవేవో చేయాలనుకునే ఆలోచనలకు ఏమీ చేయలేని తనానికి మధ్య గల స్థితిని తెలుసుకోవాలి ఇవేమీ అంగీకరించకుండా తెలుసుకోకుండా కోపంతో అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాడు కవి సలంధ్ర లక్ష్మీనారాయణ మార్పులను గుర్తించలేని మేధావులను పునరాలోచన చేయమంటే తననే నిందిస్తారని వాపోతాడు కవి ప్రజలకు ఏది ఉపయోగకరము గ్రహించలేని వాళ్ళు ప్రజల పక్షం నిలబడని వాళ్ళు నిజమైన మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించమంటున్నాడు కవి సలంద్ర లక్ష్మీనారాయణ కవి ఎవరి కోసం చూడకుండా ఒంటరిగానే తన ప్రగతిశీల భావాలను గొంతెత్తి పాడతానంటాడు తన పాటను అడ్డుకోవాలని తన మాటను అణిచివేయాలని చూసే వాళ్లకు భయపడనంటాడు పిరికివాడిగా మూర్ఖుడిగా ముద్ర వేసిన లెక్కజేయనంటున్నాడు కవి నిజానికి తన పోరాటం వాదన వ్యక్తుల మీద కాదని పనికిరాని వ్యవస్థల మీదనే అని తెలుపుతాడు భవిష్యత్తులో తనను వ్యతిరేకించిన వాళ్ళే వాస్తవాన్ని గ్రహించి తన మాటతో ఏకీభవిస్తారని తన పాటతో గొంతు కలుపుతారని కోరస్ అందిస్తారని అంటే వంత పాడతారని అనుసరిస్తారని ఆశావహ దృక్పథాన్ని వెల్లడిస్తాడు కవి అప్పటి వరకు తను ఒంటరిగానే భయం లేకుండా తన భావాలను ప్రకటిస్తానని ఆత్మవిశ్వాసంతో పలుకుతాడు కవి సమాజంలో నెలకొని ఉన్నటువంటి ఈ సమస్యల్ని సామాజికమైనటువంటి ఆర్థికమైనటువంటి అసమానతల్ని తొలగింప చేయడానికి కవిగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తాడు